ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ అన్నటువంటిది ఒక యజ్ఞం లాగానే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఎవరి అధికారంలో ఉన్నా అదే. ఒకప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో 2000 హామీ ఇచ్చారు కాబట్టి తనే 2000 చేశారు. ఎలక్షన్స్కు ఒక 3-4 నెలల ముందు చేతికి అందింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానన్నారు. ఏడాదికి 250 రూపాయలు చెప్పున గత 5 ఏళ్లలో 3000 చేశారు. అదే 3000 కాదు, నేను వస్తే 4000 ఇస్తానన్నారు చంద్రబాబు. అది కూడా మార్చి నుంచినే లెక్క కడతానన్నారు. అందుకే ఏప్రిల్ మే జూన్లో అది కలిపి 3 నెలలది కలిపి 7000 రూపాయల డబ్బులు పేదలకి అందజేయడం జరిగింది. టోటల్గా అందరికీ డబ్బులు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. పెన్షన్లు అన్నటువంటిది నడిచింది. ఇప్పుడు అసలు కాన్సెప్టు ఇక మిగతా రాష్ట్రాలు మన పొరుగునున్నట్టు ఒరిస్సా ఆ బాటలో ప్రయాణిస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అక్కడ తాజాగా ఒరిస్సాలో వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు పింఛన్ 3000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి సామాజిక భద్రత మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గోండో.